తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. 2019లో ఒంటరి పోరుకి సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం, జనసేన కూడా దూరమవ్వడంతో పాత లెక్కలతో కొత్త ప్రచారం మొదలుపెట్టింది. 2014 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో ఒరిగింది ఏమీ లేదు అంటున్నారు. స్థానిక సంస్థల లెక్కలు చూపించి క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ మోడీల సహకారంతో విజయం అనే వాదనకి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోకి వచ్చినా మొదట్లో మిత్రపక్షాలకు మంచి ప్రాధాన్యమే ఇచ్చింది. గెలుపులో మిత్రుల భాగస్వామ్యాన్ని బహిరంగంగానే చెప్పుకుంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా దూరమవ్వడంతో కొత్త ప్రచారం మొదలుపెట్టింది. 2014 జనరల్ ఎలక్షన్స్కి ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ స్థానిక సంస్థలో ఆ స్థాయిలో విజయం సాధించడం ఎవరూ ఊహించని పరిణామం. అప్పటికే జగన్ వేవ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ టీడీపీ ఆ స్థాయి మెజారిటీని ఊహించలేదు ఎవరు. ఆ ఎన్నికల్లో 48% ఓట్లు సాధించి ఎక్కువ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. 653 జెడ్పీటీసీలకు 373 సీట్లను గెలుచుకున్నాయి. 1042 ఎంపీటీసీ స్థానాలకు గాను సగానికి పైగా టీడీపీ గెలిచింది. జెడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇదంతా ఎవరితో పొత్తు లేకుండానే సాధించిన విజయంగా చెప్తున్నారు. ఈ లెక్కన 2014 పార్టీకి 128 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉండేది, కానీ పొత్తు కారణంగానే తగ్గాయి అని ఇప్పుడు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన వెంటనే బీజేపీ జనసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాల్సి రావడం వల్లనే 102 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అనేది టీడీపీ వాదన. బీజేపీ జనసేనపై టీడీపీ ఆధారపడలేదు అంటూ ఈ లెక్కలతో తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరిచే పనిలో ఉంది టీడీపీ నాయకత్వం. మోడీ ప్రభావంతో పట్టణ ప్రాంతంలో అప్పుడు ఓట్లు వచ్చినా ఇప్పుడు పరిస్థితి మారిందని, మోడీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అన్నది టీడీపీ లెక్క. ఇకపోతే పవన్ దూరమవ్వడం వల్ల కూడా పెద్దగా నష్టం ఉండదు అని అప్పటి స్థానిక సంస్థల లెక్కలు విప్పుతోంది. ఒంటరిగా పోరాడితే ఎలా ఉంటుంది అని కలవరపడుతున్న నేతలకు ఈ లెక్కలతో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది టీడీపీ అధినాయకత్వం. బీజేపీ దూరమవ్వడం వల్ల రాయలసీమలో ముస్లింల మద్దతు పెరుగుతుందని భావిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే పొత్తుల లాభనష్టాలను క్యాడర్కి, ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ లెక్కలు క్యాడర్కి ఎంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయో వేచి చూడాలి.